ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. భీమిలిలో గంట మోగింది. భీమిలి నుంచే గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ని చంద్రబాబు కేటాయించారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. గంట ఒక విలక్షణమైన ఓటమి ఎరగని రాజకీయ నేత. ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయమే దక్కింది. 1999 రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పార్లమెంటుకు, తర్వాత 4 అసెంబ్లీకి పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన గంట 1999 అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా, 2004 చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి, 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా మళ్లీ టీడీపీకి తిరిగి వచ్చి 2014 భీమిలి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి, 2019 మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గానికి మారి అక్కడ విజయం సాధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అయితే ఈసారి మాత్రం గంట పోటీ చేసే స్థానంపై కాస్త ఊగిసలాట సాగింది. వైసీపీ మంత్రి బొత్సపై గంటను పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. చీపురుపల్లి గంట మోగించాలని సూచించారు. కానీ గంటా శ్రీనివాసరావు చంద్రబాబు ఆఫర్కు ఒప్పుకోలేదు. చీపురుపల్లి వెళ్లను అంటే వెళ్లనని తెగేసి చెప్పేశారు. భీమిలిలో పోటీ చేస్తానని పట్టుబట్టారు. పోటీ చేసే స్థానం మార్చే అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో మాత్రం పోటీ చేసేందుకు కాస్త ఆలోచించారు. జిల్లా వేరు కావడంతో పాటు పరిచయం లేని నియోజకవర్గం కావడంతో వెనుకంజ వేశారు. మరోవైపు విశాఖ పార్లమెంట్లో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీట్ కూడా లేకపోవడంతో మళ్లీ భీమిలి నుంచే గంటాను పోటీ చేయించే ఆలోచనలో పడి అతనికే సీటు కేటాయించింది. ఇదే స్థానంలో వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. మరోసారి భీమిలిలో గెలుపు గంట మోగుతుందో లేదో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.